ప్రశాంతమైన రాష్ట్రంలో హింస దాడులు కేసులతో జగన్ అగ్గిరాజేశాడు. అంతటా అశాంతి, ప్రతి ఒక్కరిలో కోపం ఆవేశం ఉన్నాయి. ఇప్పుడు అదే అగ్గితో మా తమ్ముళ్ళందరూ తెలుగుదేశం జనసేన తమ్ముళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తగలబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. దీనికి వాయువు కూడా తోడైంది. ఎవరు తమ్ముళ్ళు ఆ వాయువు? ఎవరా వాయువు? పవన్ కళ్యాణ్ గారు. ఇక అగ్గికి వాయువు తోడైతే ఏమవుతుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుగ్గైపోతుంది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఈరోజు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మేమిద్దరం కలయిక ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం చేసిన కలయిక. ఈరోజు 99 సీట్లు అనౌన్స్ చేశాం, మిగిలిన సీట్లు కూడా అనౌన్స్ చేస్తాం. ఈ రెండు కూడా మీ ఆశీర్వాదాల కోసం మొదటి మీటింగ్ ఈ తాడేపల్లి గూడూలో పెట్టాం. ఇది చూసిన తర్వాత నాకు అర్థమైపోయింది, ఈ గెలుపు ఎవ్వడు ఆపలేడు, గెలుపు మనదే. అవునా కాదా? అయితే మేము కూడా ఒక బాధ్యతగా అభ్యర్థుల ఎంపిక కూడా చేస్తున్నాం. 1,30,00,000 మందిని ప్రజాభిప్రాయం సేకరణ చేసి, ఎక్కడికక్కడ అవగాహన చేసి, ప్రజల్లో ఎవరుంటారో వాళ్ళని అభ్యర్థులుగా పెట్టడానికి ముందుకెళ్తున్నాం. ఈ అభ్యర్థులు చూసిన తర్వాత జగన్లో భయం మొదలైంది. దీంతో మళ్ళా అభ్యర్థులు మారుస్తానంటున్నాడు. మన అభ్యర్థులు విద్యావంతులు, పేరున్నవారు. జగన్ అభ్యర్థులు స్మగ్లర్లు, రౌడీలు. వైసీపీ అభ్యర్థులు మళ్ళా గెలిస్తే రక్షణ ఉంటుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే బూతులు మాఫియా నేతలు కావాలన్నా, ప్రజలకు సేవ చేసే మంచి వ్యక్తులు కావాలన్నా మీరే ఆలోచించండి. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి, మంచి చేయాలని తపన మాలో ఉంది, సంకల్పం ఉంది, బాధ్యత ఉంది. కావలసింది మీ మద్దతు. మద్దతు ఇస్తామని ఆశీర్వదించమని మరొక్కసారి కోరుతున్నా. జగన్ రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలో స్కెచ్ ఉంది. మా దగ్గర రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, ఎలా నిలబెట్టాలని బ్లూ ప్రింట్ ఉందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. బాధుడు లేకుండా సంక్షేమం చేస్తాం, కోతలు లేకుండా పథకాలు ఇస్తాం, పెట్టుబడులు తెచ్చి సంపద సృష్టిస్తాం, నీళ్లు ఇచ్చి రైతులు బతికిస్తాం, యువతకు ఉద్యోగాలు ఇస్తాం. ఈ మాఫియా పాలకుడు తాను దోచుకున్న డబ్బులతో మళ్ళా మీ దగ్గరకు వస్తున్నాడు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, మేము సంపాదించే సంపద ద్వారా వచ్చే ఆదాయం ఈ పేదవాళ్ళకే ఇస్తాం, అది అనునిత్యం జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే సూపర్ 6 అనే కార్యక్రమం తీసుకొచ్చాం. రేపో ఎల్లుండో మళ్ళీ అన్ని వర్గాల్ని న్యాయం చేసేట్టుగా బీసీ డిక్లరేషన్ ఇస్తాం, ఎస్సీకి డిక్లరేషన్ ఇస్తాం, ఎస్టీల కోసం ఆలోచిస్తాం, మైనారిటీల కోసం చేస్తాం, మహిళల కోసం ఆలోచిస్తాం, రైతుల కోసం ఆలోచిస్తాం, కడకు ఉద్యోగులకు కూడా న్యాయం చేసే విధంగా తెలుగుదేశం పార్టీ జనసేన ఎన్నికల మేనిఫెస్టో తొందరలోనే రిలీజ్ చేస్తామని ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తున్నా. అందుకే ఒక్క విషయం నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు ఈ పవిత్రమైన సభలో, రాష్ట్రాన్ని కాపాడే ఈ మహాసభలో ఒకే విషయం మిమ్మల్ని కోరుతున్నా,
మనం ఐక్యంగా ఉండడానికి, ఈ రాష్ట్రం బాగుకుండా బాగు కాకుండా చూడడానికి అనేక కుట్రలు కుతంత్రాలు చేస్తారు. ప్రతి ఒక్క వ్యక్తి అప్రమత్తంగా ఉండాలి. ఆ అప్రమత్తంగా లేకపోతే రాష్ట్రం నాశనమైపోతే, రాష్ట్రం నష్టపోతే అందులో కూడా మనం కూడా బాగాలి. అందుకే అందరికీ సీట్లు ఇవ్వలేకపోవచ్చు, కానీ అటు జనసేన ఇటు తెలుగుదేశం కోరుకున్న వాళ్ళందరికీ సీట్లు ఇవ్వలేం. కానీ ఒకటి మాత్రం మేము హామీ ఇస్తున్నా, ఈ మహాసభలో పవన్ గారి, పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో, అది ఏంటంటే పని చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకుడికి న్యాయం చేసే బాధ్యత ఈ రెండు పార్టీలు, ఈ ఇద్దరు నాయకులు మేము తీసుకుంటాం. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, నేతలు ఎవరు ఎగువకు పోవద్దండి. ఎవరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. ఒక పార్టీ వెనకాన మరో పార్టీ నడవడం లేదు. రెండు పార్టీలు కలిసి ప్రజల కోసం అడుగులేస్తున్నాం. పార్టీ నిర్ణయాన్ని, పార్టీల నిర్ణయాన్ని, ఆదేశాల్ని అర్థం చేసుకున్న తెలుగుదేశం జనసేనకులకి శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈ విషయం ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక అనుభవంతో చెప్తున్నా, రాష్ట్రానికి న్యాయం చేయాలనే సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు, నేను ఈ మహా ఉద్యమానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రజల జీవితాల్ని ఛిద్రం చేసిన ఫ్యాన్ని టీడీపీ జనసేన కొట్టే దెబ్బకు ముక్కల ముక్కలైపోవాలి. చేస్తారా తమ్ముళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా, కలిసి పనిచేయండి, కసితో పనిచేయండి, కష్టపడి పనిచేయండి. అలాంటి కార్యకర్తలకు నష్టం జరగకుండా చూసే బాధ్యత మాది. పొత్తు గెలవాలి, రాష్ట్రం నిలవాలి, ప్రజల బ్రతుకులు వెలగాలి. టీడీపీ జనసేన పొత్తు సూపర్ హిట్, ఆంధ్రప్రదేశ్ ఇక అన్స్టాపబుల్, ఆంధ్రప్రదేశ్ ఇంకా అన్స్టాపబుల్. అందుకే అడుగుతున్నా, గట్టిగా పౌరుషంగా చెప్పాలి, తెలుగుదేశం జనసేన పొత్తు అంటే ఐక్యత వర్ధిల్లానికి అని చెప్పాలి. తెలుగుదేశం జనసేన ఐక్యత వర్ధిల్లాలి గట్టిగా. తెలుగుదేశం జనసేన ఐక్యత, తెలుగుదేశం జనసేన ఐక్యత, తెలుగుదేశం జనసేన ఐక్యత. థ్యాంక్ యూ, మిమ్మల్ని చూశాను, చాలా ఆనందంగా ఉంది. ఈ ఉత్సాహం చూసిన తర్వాత గెలుపు మనది, ఎన్నికలయ్యే వరకు నిద్రపోవద్దని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు.